బ్రూస్లే ఉన్నాడు, బాబు విజన్ 2020 అనేవాడు. 2020లో కరోనా వచ్చిందా? మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రజాబలంతో జగన్ గారు సీఎం అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ గారి పోరాట పటిమ దేశానికే ఆదర్శం. డిప్యూటీ సీఎం నారాయణస్వామి చంద్రబాబుని ఆ రాష్ట్రానికే పరిమితం చేద్దాం. మంత్రి అనిల్ తిరుపతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలి. మంత్రి గౌతమ్ రెడ్డి వెంకటాచం మండలం సర్వేపల్లిలో రూర్బన్ పథకం కింద 100 కోట్లతో చేపట్టిన పనులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు గౌతమ్ రెడ్డి, అనిల్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు కూడా శంకుస్థాపనలు చేశారు. అక్కడి నుంచి పూడిపర్తికి చేరుకుని నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం వాటర్ ట్యాంకులు ప్రారంభించారు. అనంతరం సర్వేపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. ప్రజాబలంతో వైఎస్ జగన్ సీఎం అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆశయాలకు కట్టుబడి ఉన్నారు. ఆయన దొడ్డిదారులు సీఎం కాలేదు, ప్రజాబలంతో తనను తాను నిరూపించుకుని కష్టపడి సీఎం అయ్యారు. 19 నెలల్లోనే 90% మేనిఫెస్టో అమలు చేసిన ఘనత సీఎం జగన్ది. ముఖ్యమంత్రి మొక్కవోని ధైర్యంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. వైఎస్ జగన్ ఒక సుదీర్ఘ విజన్తో పనిచేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్నాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు. గత ప్రభుత్వాలు ఏవీ కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. ఏ ఎన్నికల్లో అయినా మీరు మన పార్టీలో ఎవరికి ఓటు వేసినా అది వైఎస్ జగన్కే ఓటు వేసినట్లు భావించి వేయండి అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ పోరాట పటిమ దేశానికే ఆదర్శం. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాట పటిమ దేశానికే ఆదర్శం. కష్టపడి ప్రజాబలంతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. చంద్రబాబు దొడ్డిదారిలో మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు. మన ముఖ్యమంత్రికి మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబుల్తో సమానం. ప్రజల కోసం నిత్యం శ్రమించే ముఖ్యమంత్రి జగన్ని తిరుపతి ఎన్నికల్లో ఆశీర్వదించండి అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కోరారు. చంద్రబాబుని ఆ రాష్ట్రానికే పరిమితం చేద్దాం. ఈ రాష్ట్రం వదిలి హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని అక్కడ ఉన్న నువ్వు గొప్పగా ప్రతిపక్షంలో కూడా ఆ రోజు ఇల్లు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ నిజం తెలుసుకున్నాడు. ఇక్కడ ప్రతిపక్ష పాత్ర లేదు, ఈ రాష్ట్రంలో నా అవసరం లేదు, ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఏ అవసరమైనా ఏదైనా సరే వాలంటీర్ వ్యవస్థ లేదా ప్రజల దగ్గరికి వెళ్తా ఉంది, కానీ ప్రతిపక్ష నాయకుడిగా నా పాత్ర ఈ రాష్ట్రంలో అవసరం లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో వదిలి ఈరోజు హైదరాబాద్ లో మకాం పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన తెలుసుకొని ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి దశాదిశగా ఒక బిడ్డని కంటే సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి గారు కన్నారు. 2019లో ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, నీకే నమ్మకం లేదు, నీ వచ్చిన స్టీరింగ్ నీ కొడుకు పట్టం కడితే ట్రాక్టర్ ఎక్కితే నేరుగా తీసుకెళ్లి కాలంలో ముంచేసావు, రేపు నీ పార్టీ కూడా అప్పచెప్పావు, 2024లో నేరుగా తీసి బంగాళాఖాతంలో కలిపేశాడు ఆ పార్టీని, 2024లో నీ పార్టీ సమాప్తం అని ఇప్పుడు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చెప్పావు చంద్రబాబు నాయుడు గారు, నేను సింగపూర్కి వెళ్ళా, నేను అక్కడికి వెళ్ళా, అక్కడ ఒకే పార్టీ ఉంటుంది, ప్రతిపక్ష పార్టీకి కేవలం 2-3 సీట్లు ఇస్తాం నామమాత్రం, కానీ పదే పదే చెప్పాడు. అప్పుడే చెప్పాం జాగ్రత్తగా అంటా ఉండు, భగవంతుడు తదాస్సు అని అంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఒక నీ రాష్ట్రంలో చేసి నిన్ను నామమాత్ర ప్రతిపక్ష పార్టీగా చేస్తాడని చెప్పాం. 2019లో అది మొదలైంది, 2024లో ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ ఉంటుంది, 2 సీట్లు మాత్రమే నీకు వస్తాయి, అది నీకు ఇంకొకటి ఎవరికైనా చూస్ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అవుతున్నాం, మహిళా తల్లులు అందరినీ కూడా, ఇంకా కూడా ప్రతి సంవత్సరం ఈరోజు కోవిడ్ ఉంది, భారతదేశం అంతా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, అయినా కానీ కోవిడ్ ఉంది కదా, నేను సంక్షేమం ఆపేస్తాను, నేను సంక్షేమం ఇవ్వను, ఈ సంవత్సరం దాటి వేసి వచ్చే సంవత్సరం ఇస్తానని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు విధంగా ఎవరికి ఓటేసినా అది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, సర్పంచ్ దగ్గర నుంచి శాసనసభ్యుడు దాకా పార్లమెంట్ సభ్యుడు దాకా. అదేవిధంగా ఇప్పుడు కూడా జరగబోయే ఎన్నికల్లో ఎవరు అభ్యర్థి అయినా మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తా ఉన్నాం,
జగన్ మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని పెంచుతా ఉన్నా. మీ భారతదేశంలో ఎవరికి రానంత మెజారిటీ బై ఎలక్షన్ లో కూడా జగన్ మోహన్ రెడ్డి గారు తెచ్చారు అని చెప్పి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్ర ప్రజలే కాదు, మొత్తం భారతదేశ ప్రజలకు కూడా మీకు మనవి చేస్తూ తప్పకుండా ఆ విధంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పి మీకు చేయాలని చెప్పి మిమ్మల్ని మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ శాసనసభ్యులు మా పీఠంలో మీ పీఠంలో గోదండ్రి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.